మిశ్రమ వార్తలు రాసుకొచ్చిన తెలుగు పత్రికలు 6.5 పేజీల యాడు అర ఎకరం జాగాలో వార్తలు. ఈనాడు ఊహాజనిత స్టోరీలు ఎక్కువ, అసలు కథనాలు తక్కువ. దిశలో ప్రీడు అల్లుడే కాదు, తాబేదారులకు ఇంత చోటు. నమస్తేలు. స్టోరీస్ తక్కువ, స్పాట్స్ ఎక్కువ. వెలుగు దిన పత్రికలు, తెలుగు పత్రికలు ఇలా కథనాలు తక్కువ, స్పాట్ వార్తలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాయి. దొరసాని పెద్ద చెల్లె ఈనాడు 6.5 పేజీల్లో యాడ్స్ ఇచ్చుకొని ఒక అర ఎకరం జాగాలో సర్కార్కు మింగుడు పడనో బ్యానర్ వార్తను ఎత్తుకుంది. డిజిటల్ పత్రిక దిశ వాస్తవ కథనాలు తక్కువ, ఊహాజనిత వార్తలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. ఇక దొరసాని రొటీన్ కు భిన్నంగా పోశెట్టి కాందంతో పాటు ఆయన తాబేదారులకు ఫస్ట్ పేజీలో ఇంత చోటు కల్పించగా వెలుగు మాత్రం సర్కార్ను ఇరుకున పెట్టే ఓ బ్యానర్ వార్తను రాసుకొచ్చింది. ఇక పత్రికలలో ఏమేమి ఉన్నాయని చూస్తే, ఇక దొరసాని పెద్ద చెల్లె ఈనాడు ఇవాళ 6.5 పేజీల యాడ్స్, ఆ తర్వాతే ఫస్ట్ పేజీ. ఒరే రామచంద్ర, ఎక్కడ యాడ్స్? 6.5 పేజీల ఫస్ట్ పేజీ అడ్వర్టైజ్మెంట్, రెండో పేజీ అడ్వర్టైజ్మెంట్, మూడో పేజీ అడ్వర్టైజ్మెంట్, నాలుగో పేజీ అడ్వర్టైజ్మెంట్, ఐదో పేజీ అడ్వర్టైజ్మెంట్, ఆరో పేజీ అడ్వర్టైజ్మెంట్, ఏడో పేజీని ఫ్రంట్ పేజీ అని పెట్టిండు. ఇందులో మళ్ళా దగ్గర ఇది ఈనాడు పత్రిక. దీన్ని వేళ ఎంత కొనాలి సార్ మేము? దీన్ని 6.50 రూపాయలు కట్ట మనం కొనవలసింది. ఇది ఈ అడ్వర్టైజ్మెంట్లు గిన్నా అమ్మ. ఇక దిశ డిజిటల్ పత్రిక దిశ ప్రజా సమస్యలు, సర్కార్ను ఎండగట్టే వార్తలకు ప్రయారిటీ ఇవ్వలేకపోయినప్పటికీ రెగ్యులర్ వార్తలను మాత్రం బాగానే కవర్ చేసుకొచ్చింది. పోస్టింగ్ ఫోబియా లూప్ లైనే బెస్ట్, ఆఫీసర్లో సరికొత్త భయం, ఐఏఎస్ నుంచి క్లర్క్ దాకా అదే పరిస్థితి అంటూ ఉద్యోగుల్లో నెలకొన్న టెన్షన్ పై బ్యానర్ వార్తను ఎత్తుకుంది. వలస వేట, ఓటర్లు ఎక్కడున్నారని ఆరా, పనికొచ్చే లీడర్ల కోసం ఎంక్వైరీ, ఎవరిని లాగితే ఎంత లాభం అంటూ సెకండ్ బ్యానర్ రాసుకొచ్చింది. ఇక నమస్తే తెలంగాణ గురించి మనం కాసేపట్లో పోతాం, చూస్తాం. ఇగో